మహోన్నతుడైన దేవునికి స్తోత్రము కలుగును గాక. శాల్యము జీవవాక్కు ప్రియులకు దేవుని మాటలు ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:6 మనం చదువుకుందాం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడనే విషయాన్ని పౌలు ఎఫెసి సంఘంతో మాట్లాడుతూ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. పిల్లరా, త్రియకం కలిగిన దేవుడు, త్రితత్వం కలిగిన దేవుడు, ఒకే దేవుడుగా, ఒకే ఆత్మ కలిగి ఉన్నవాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఎఫెసి సంఘంతో మాట్లాడుతూ విశ్వాసం ఒక్కటే, బాప్తిసం కూడా ఒకటే అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. విశ్వాసం అనేక రకాలుగా ఉండకూడదు, విశ్వాసం ఒకటిగానే ఉండాలి. ఆ ఒక్కటిగా విశ్వాసముగా ఉండగలిగితేనే జయ జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ఇక బాప్తీసాన్ని దగ్గరికి వస్తే పిల్లరా, ఈరోజు రకరకాల బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ సంఘంలో పోతే ఆ సంఘంలో బాప్తీసం, ఎక్కడుంటే అక్కడ బాప్తీసం, అక్కడ బాప్తీసం తీసుకుంటేనే ఆ సంఘానికి సభ్యులుగా గుర్తిస్తున్నారు నేటి సమాజం. అలా తీసుకోకూడదు. యెరూషలేము పోతే ఒక బాప్తీసం, అక్కడ పరిశుద్ధ స్థలాలు చూసి రావటానికి పోతే ఒక బాప్తీసం, ఇక్కడ ఉన్న చోట ఒక బాప్తీసం, ఇంకో చోట పోతే ఇంకో బాప్తీసం. ఇన్ని రకాలుగా బాప్తీసాలు లేవు, బాప్తీసం అనేది ఒకటే. పిల్లరా, ఆ బాప్తీసం కూడా విశ్వాసంతో తీసుకోవాలి. విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే. ఎవరి నామమును మనం ఇస్తున్నామో ఆ దేవుడు కూడా ఒకటేనని ఒక అవగాహన ప్రజల్లో కలగాలని పౌలు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇన్ని రకాలుగా ఉండేటటువంటి ప్రజలకి ఒక్కటే 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 అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభులు ఎదిగేటప్పుడు ఎదిగేటటువంటి విషయాన్ని మనం గ్రహించి దేవుడు ఒక్కడేనని, విశ్వాసం ఒకటేనని, బాప్తీసం ఒకటేనని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో తప్పకుండా ప్రభు కొన్ని విషయాలు మనతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికమైన విషయంలో ఎలా ఎదగాలనే గుర్తింపు కూడా మనకు కలిగి ఉంటాము. ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానం చేసుకుని పిల్లరా, దేవుణ్ణి ఎన్ని రకాలుగా మనం తీసుకెళ్తా ఉన్నాం, విశ్వాసాన్ని ఎన్ని రకాలుగా ముందుకు పెట్టుకుంటున్నాం, బాప్తీసం అనే దాని విషయంలో ఎన్ని రకాలుగా మనం వెళ్తున్నాం అనే ఒక అండర్స్టాండింగ్ మనకు కలిగి ముందుకు వెళ్దాము. అటు కృప జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.